తూర్పుగోదావరి జిల్లా సంబంధించి ఏదైతే మనోహర్ నాదల్ మనోహర్ గారు పిఎస్ఆర్ గారు ఈరోజు జిల్లా మొత్తం వ్యాప్తం జరిగింది. ముఖ్యంగా నిన్న ఏదైతే ఈ మండపేట సంబంధించి బాధితులు కూడా వచ్చి కలవడం జరిగింది. ఇప్పుడు నాదల్ మనోహర్ గారు మనతో ఉన్నారు, ఆయన మరణం చేస్తారు. సార్ నమస్తే, చెప్పండి సార్, అక్కడికి వెళ్ళారు కాదా? ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారు, బాధితుల దగ్గరికి వెళ్ళారు, ఏం తెలుస్తున్నారు, వాళ్ళు ఏం చెప్పారు సార్? అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ప్రాంతాల్లో కౌలు రైతులు ఆత్మహత్యలకి పాపం గురవుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఒక మొండి వైఖరితోటి ఈ సమాచారం అందరికీ అందకూడదని క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం కూడా దీంట్లో కలిసిపోయి ఈ కుటుంబాలకి తీవ్రమైన అన్యాయం చేశారు. కనీసం స్థానికంగా ఉన్న నాయకత్వం ఒక కుటుంబ పెద్ద చనిపోతే, ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళని పరామర్శించి మీరే రూపకల్పన చేసిన జియోలు కానివ్వండి, చట్టాలు కానివ్వండి, వాటిని ఆధారం చేసుకుని త్రిసభ్య కమిటీ అనేది తహసీల్దారు, స్థానికంగా ఉన్న ఎస్ఐ, అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళని సందర్శించాలి. అది ఎక్కడ జరగలేదు. మాకున్న సమాచారం తూర్పుగోదావరి జిల్లాలో 33 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 47 మంది రైతులు, కౌలు రైతులు ప్రత్యేకంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే ఓసీలకు సంబంధించిన వ్యక్తులకి, రైతులకి పాపం ఎక్కడ కూడా వాళ్ళు అండగా నిలబడడం లేదు. ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా పాపం 80% వరకు కౌలు రైతులే పాపం చేసుకుంటూ ఉంటారు. నిన్న మండపేట నియోజకవర్గంలో మేము పాలతోడు అనే గ్రామంలో సందర్శించినప్పుడు చాలా బాధ కలిగింది. ఇక్కడ కూడా నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చూసాం వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నాయనేది. ఒక తల్లి ఆల్రెడీ పాపం ఆయన భర్తను పోగొట్టుకుంది, ఆత్మహత్యలో పాపం రైతుగా ఆయన చేసుకుని బాధలు, అప్పుల వలన బిడ్డల్ని చదివించుకోలేక చదువులు మానిపించేసింది. ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏమైంది? దేనికోసం ఈ 100,000 కోట్లు? దేనికోసం మీ యాత్రలు, మీ ముద్దులు పెట్టుకుని గతంలో మీరు చేసిన వాగ్దానాలు, వాటిని ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని క్షేత్రస్థాయిలో పర్యటించమన్నారు. చాలా స్పష్టంగా మాకు అర్థమైంది సమాచారంలో. అందులో జిల్లా ఎస్పీ గారు ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ఇది. సో సమాచారంలో ఎక్కడ పొరపాటు లేదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావాలని దీనికి కప్పిపుచ్చడానికి, సమాచారం అందరికీ అందించకుండా ఉండడానికి కోసం ఒక విఫల ప్రయత్నం చేస్తున్నారు. మేము క్షేత్రస్థాయిలో పర్యటించి వీళ్ళకి న్యాయం జరిగే వరకు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి కుటుంబాలని ఆదుకునేటట్టు జిల్లా అధ్యక్షుల్ని, ఇతర నాయకులందరూ కలిసికట్టుగా పోరాడతాం. మరి ఎలా రేపు ఉండబో రోజులు ఎలా ఉండబో వ్యూహం ఎలా ఉండబో వాళ్ళు ప్రభుత్వం కానీ స్పందించకపోతే తర్వాత జనసేన వ్యూహం ఎలా ఉండబో? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ నిర్ణయించారండి, ప్రభుత్వం నుంచి సరైన రీతిలో ఈ 4 రోజుల్లోపు స్పందన లేకపోతే ఆయనే స్వయంగా క్షేత్రస్థాయిలోకి వచ్చి పార్టీ నుంచి మేమందరం కూడా ఆయన పిలుపు మేరకు ఆ కుటుంబాలని ఆదుకునే విధంగా అన్ని విధాలుగా వాళ్ళకి ఆ భరోసా కల్పించేటట్టు ప్రతి చోట కూడా మేము డిమాండ్ చేసేది ఒకటే, తక్షణమే ముందు మీరు ఆ 7 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించండి. రెండోది, వన్ టైం సెటిల్మెంట్ చేయండి. చాలామంది పాపం అప్పులు తెచ్చుకున్నారు, అప్పుల వల్ల ఈరోజు వాళ్ళ ఇంటి మీద పడినందుకు వాళ్ళ బిడ్డలు కష్టపడి ఎక్కడి నుంచో పోగు చేసి తీసుకొచ్చి డబ్బులు కడుతున్నారు, ఎవరో వాళ్ళకి సాయంగా నిలబడడం లేదు. మూడోది, ఉన్నత విద్యల కోసం వాళ్ళ బిడ్డలను చదివించే విధంగా కనీసం ఆ నిర్ణయమైనా తీసుకుని స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వీళ్ళందరూ వచ్చి స్పందించి ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఉందని మేము నమ్ముతున్నాం. అది జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. ఈలోపు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా క్షేత్రస్థాయిలో మేము జిల్లాలో పర్యటించి ఈ రైతు ఆత్మహత్యల గురించి మేము చాలా బలంగా మేము ముందు తీసుకెళ్తాం. చూసుకుంటే కనుక రైతులకు సంబంధించి, కౌలు రైతుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అక్కడ అన్యాయం జరిగింది. ఇప్పటికే అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీని మీద పూర్తి స్థాయిలో అక్కడ జిల్లా మొత్తం కూడా తిరిగి ఎవరెవరైతే బాధితులు వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి మొత్తం పరామర్శించారు. దాంతోపాటు కూడా ఒక 4 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాం. ఈ 4 రోజుల్లో కూడా ప్రభుత్వం మొత్తం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏ కుటుంబాలు ఉన్నాయో, బాధిత కుటుంబాల్లో వాళ్ళందరూ కూడా న్యాయం చేయకపోతే మాత్రం స్వయాన పవన్ కళ్యాణే వచ్చి ప్రతి ఇంటింటికి కూడా గడప గడపకు కూడా తిరిగి ప్రతి ఒక ఎవరైతే బాధితులో వాళ్ళందరూ కూడా పరామర్శించి రోజు ముందులో ఉందని చెప్పేసరి నాదల్ మనోహర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కొన్న పరిస్థితి. వీడియో జస్ట్ ఆనంద్ సతీష్, మహానూస్, రాజమహేంద్రవరం.